నన్ను భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు రాకుండా అడ్డుకుంటున్నారు. నాకు రావాలని ఉన్నా త్రివిక్రమ్ రాకుండా చూస్తున్నారు. వైసీపీ నేతలతో కలిసి నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఇది బండ్ల గణేష్ ఓ అభిమానితో ఫోన్లో మాట్లాడిన మాటలు. అయితే ప్రస్తుతం ఈ మాటలు తనవి కాదంటున్నాడు బండ్ల గణేష్. TV9 వివరణ కోరితే మాత్రం సైలెంట్ అయిపోతున్నాడు. నేను కాదంటూ గట్టిగా చెప్తున్నాడు. నాకేం వెళ్ళాలనుంది, మంచి డైలాగులు కూడా రాసుకున్నాను అద్భుతంగా. అన్నా పిలవకుండా పిలవకపోయినా వెళ్ళిపో అన్న, తగ్గేది రానాలి ఈసారి. పవన్ ను దేవరా అంటూ పిలిచే బండ్ల ఆయన ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్కు వస్తుంటారు. పవన్ గురించి ఓ రేంజ్ లో మాట్లాడుతూ ఈవెంట్లో హైలైట్ అవుతుంటాడు. పవన్ ఫ్యాన్స్ ను తన క్రేజీ డైలాగులతో తెగ ఆకట్టుకుంటాడు, నెట్టింట వైరల్ అవుతుంటాడు. అందుకే పవన్ ఫ్యాన్స్ అందరూ మన బండ్లను మాటలను విపరీతంగా ఇష్టపడుతుంటారు. ఏదైనా ఈవెంట్ ముందు ఫోన్ చేసి పవన్ అన్న గురించి ఓ రేంజ్ లో మాట్లాడన్నా అంటూ చెప్తుంటారు. అలా తాజాగా ఓ పవన్ డైహార్డ్ ఫ్యాన్ బండ్లకు కాల్ చేసి భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ అన్న గురించి వైరల్ అయ్యేలా మాట్లాడన్నా అని రిక్వెస్ట్ చేశాడు. ఈ క్రమంలోనే బండ్ల గణేష్ త్రివిక్రమ్ గురించి, వైసీపీ నేతల గురించి మాట్లాడి కాల్ రికార్డులో అడ్డంగా బుక్కయ్యాడు. ఇక ఈ రికార్డింగ్ లీక్ అయి నెట్టింట వైరల్ కావడంతో ఈయన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. అందరు అరవండి, బండ్లన్న ఎక్కడ అంటే నేను వచ్చేస్తా లోపలికి. మొత్తం హైలైట్ చేస్తాం చూడన్న రేపు పొద్దున్న నువ్వు లేకపోతే. కాదమ్మా, రేపు ఆడిటోరియం మొత్తం బండ్లన్నా బండ్లన్నా అని అరిస్తే నేను అక్కడే ఉంటాను, పట్టుకొని వచ్చేస్తా స్క్రీన్ మీదకి. ఓకే అన్న, మేము అరుస్తాం చూడన్న. అసలు మొత్తం జనానికి చెప్పండి.